వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం స్టే మీద స్టే రావడం ఇది దేనికి సంకేతం అనేది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్న ఇది ఈ రోజుతో ఆగేది కాదు సామాన్యులకు ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయం అధికారం ఉన్నోడికి ఒక న్యాయం వేరేలా కనిపిస్తుందని చాలా మంది అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు జగ్గుస్వామి కానీ లేకపోతే తుషార్ గానీ లేకపోతే ఇక్కడ బిఎల్ సంతోష్ కు సంబంధించి కానీ ఇటు లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కవిత వ్యవహారానికి సంబంధించి కూడా రెండు ఒకేలా కనపడుతున్నాయనేది మరో ప్రశ్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఇన్ని అంశాలకు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు అనేది మరొక క్వశ్చన్ కూడా వస్తుంది అంటే వేరే వేరే వాళ్ళను అంటే వాళ్ళకు అధికారం పరపతి లేకపోతే మాత్రం వారికి నోటీసులు ఇవ్వడం లేని ఏడలా అరెస్టులు చేయడం జరుగుతుంది వీళ్ళకైతే న్యాయస్థానాన్ని సంప్రదించే సమయాన్ని ఇవ్వడం ఆ తర్వాత న్యాయస్థానం నుండి ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏంది స్టేలు విధించుకోవడం ఆ తర్వాత కేసును నీరుగార్చే కార్యక్రమం కొనసాగుతుంది కానీ ఇక్కడ అలాంటివి ఉండవు దేశంలో ఎక్కడైనా కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాలి లేదంటే వాళ్ళను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడానికి అదుపులో తీసుకోవడానికి ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు న్యాయస్థానాల చుట్టూ వెళ్ళడం స్టేలు తెచ్చుకోవడం మాత్రం ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించిన వ్యవహారం కొనసాగుతుంది ఇక కవితకు సంబంధించింది పన్నెండు పదకొండు పద్నాలుగు పదిహేను తేదీలలో హైదరాబాద్ నా నివాసంలో ఉంటా మీరు ఎప్పుడొచ్చిన సమావేశం కావచ్చు అనేది కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే వీళ్ళు చెప్పింది ఏంది అంటే వీళ్ళు ఇష్టానుసారంగా కూడా జరుగుతున్నాయి కదా ఇక్కడ ఫార్టీ వన్ ఏ కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఎందుకు నోటీసుల మీద స్టే ఇచ్చిలా అనేది కూడా చెప్తున్నారు రేపు ఏంది ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు పేరు కారణంగా నేను లేకపో అందులో ఉండలేను అని కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంది ఈ అంశానికి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక అటుకెక్కే ప్రమాదం ఉందా అని కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రోజు జరిగే అంశాలకు సంబంధించి ఇంకా ఎన్ని రోజులు అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు సంబంధించి మనం ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అంశంలో భాగంగా ఇప్పటి వరకు జరిగిన దాంట్లో న్యాయస్థానాలకు సంబంధించిన ఎపిసోడ్ కూడా చూస్తున్నాం ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఎందుకు ఈ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా జరుగుతుంది అంటే కవితకు సంబంధించిన వారికి ఒక న్యాయం పేదవాడికి ఒక న్యాయం అనేది ఉందా లేదా అనేది కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించి చెప్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా కవితకు సంబంధించి నోటీసులు ఒకరికి ఒకరికి సంబంధించి రాస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఏం రాస్తున్నారు అంటే వీళ్ళు రాసేది తెలంగాణకు సంబంధించిన అంశాల్లో ఒకలాగా ఉంది లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరోలా ఉంది కానీ సమా సమాజానికి సంబంధించి వీళ్ళు అన్ని కేసులను పక్కదారి పట్టిస్తున్నారు కేవలం ఎన్నికల హడావిడి కొనసాగానే ఈ విధంగా కొనసాగుతుంది అనేది మరికొందరు వాదన కూడా కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు వీళ్ళు న్యాయస్థానాలకు సంబంధించి స్టేలు తెచ్చుకోవడం నిజంగా కూడా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కానీ భారత రాజ్యాంగాన్ని గాని రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం కానీ లేకపోతే పోలీసులకు రాజకీయ నాయకులకు మధ్య జరుగుతున్నది లేకపోతే వ్యక్తిగత దాడులుగా తీసుకునే వ్యక్తిగత సోదాలు కూడా తీసుకునే ప్రయత్నంలో కొనసాగుతుంది అంటూ కూడా చాలా మంది దీంతో విభేదిస్తున్నారు అంటే రోజు రోజు జరిగే పరిస్థితులలో ఏ ఒక్కటి కూడా నిజాలను ప్రజలకు వివరించలేకపోతుంది ఇతరత్ర కేసులకు సంబంధించి ఇంత హడావిడి చేస్తే దీనికి సంబంధించి ఎందుకు హడావిడి చేయరు అనేది మరో అంశం ఇంకొక అంశం ఏంటంటే గుజరాత్ ఎన్నికల తర్వాత కవితను అరెస్టు చేయవచ్చు అనేది ఇంకొక లీక్ ను ఇస్తున్నారు అయితే అరెస్టు తో ఏమవుతుంది అనేది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ సిబిఐ అరెస్టుకు సంబంధించో లేకపోతే సిబిఐ విచారణకు సంబంధించో లేకపోతే నోటీసులకు సంబంధించి న్యాయస్థానాలకు సంబంధించి న్యాయ సలహాలను కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కదా ఎట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నం కొనసాగుతుంది ఆ ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమ తమ వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఏ సంస్థలు పనిచేస్తలేవు అనేది మరొక రకంగా అనిపిస్తుంది ఇక న్యాయస్థానాలకు సంబంధించి ఎవరికైతే డబ్బు అధికారం మంచి మంచి లాయర్లు ఉంటారో వాళ్ళకే న్యాయం కూడా వాళ్ళ వైపే చెప్తుందా అనే ఒక సందేహాన్ని కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాదు యావత్తు దేశానికి కూడా ఒక సందేహం మొదలవుతున్న పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితులలో మరి ఏం చేయాలి ఎట్లా అనేది కూడా న్యాయ సలహాలను సంబంధించి కవిత తీసుకున్నది సో ఓవరాల్ గా సామాన్యుడికి ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి గడుగుతున్న పరిస్థితులలో కూడా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులలో ఒక్కొక్కటి కనబడుతుంది అంటే ఇక్కడ వీళ్ళకి ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చిన హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు నుండి నోటీసులు తెచ్చుకోవడం రకరకాలుగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కదా అంటే రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కుమార్తె గానీ ఇటు ఎమ్మెల్యేల సిట్టు వ్యవహారానికి సంబంధించి తుషార్ కానీ లేకపోతే జగ్గుస్వామి కానీ బిఎల్ సంతోష్ సంబంధించి అంటే తుషార్ వ్యవహారాన్ని పక్కన పెడితే బిఎల్ స్వామికి సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర మన బిఎల్ సంతోష్ సంబంధించి ఒకలా న్యాయం ఉంది ఇలా కవితకు మరోలా న్యాయం ఉంది కాదంటే మీరు ఖచ్చితంగా చూడండి వీళ్ళు ఏదైనా జరిగితే చట్టాల దగ్గరికి వెళ్ళడ స్టేలు తెచ్చుకుంటారు లేకపోతే ఆగిపోతున్న పరిస్థితి లేకపోతే సిబిఐకి సంబంధించి దాంట్లో నా పేరు లేదు అలాంటప్పుడు నేను ఏ విధంగా ఉంటాననేది మరో అంశం కూడా రెండు జరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ సంబంధించి కానీ మధ్య ఒక వ్యక్తిగతంగా దాడులు మాత్రమే జరుగుతున్నాయి దీనికి సంబంధించి రెండు కూడా ఒక లోపాయకర ఒప్పందాలు కానీ ఇతరత్ర జరిగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి సిట్టు వ్యవహారం ఎంత స్పీడ్గా పనిచేస్తే ఇక్కడ లిక్కర్ స్కామ్ కూడా అంతే జరుగుతుంది ఒకరికి ఒకరు నువ్వా నీనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సిబిఐ ఇచ్చిన నోటీసులకు సంబంధించి జరిగిన అంశం ఏంది ఏకంగా ఎఫ్ఐఆర్ పత్రాలను కానీ లేకపోతే సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదులకు సంబంధించి కూడా నాకు తెలియజేయండి ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు కాబట్టి నేను విచారణకు హాజరు కాలేను కాకపోతే మీరు నోటీసులు ఇచ్చారు కాబట్టి పదకొండు పన్నెండు ఆ పద్నాలుగు పదిహేను తేదీలలో హైదరాబాద్ నా నివాసంలో నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి నన్ను కలవచ్చు నాతో సమావేశం కావచ్చు అనే ఒక పదాన్ని కూడా వాడిన పరిస్థితి కనబడుతుంది ఇంకొక వైపు ఏం చెప్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ లేదా ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు అంశాలను పక్క పెట్టినా కూడా రోజు రోజు ఈ కేసులు అనేది నీరుగారే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంది గతంలో కూడా ఏంది కేటీఆర్కు సంబంధించి డ్రగ్ వ్యవహారం ఏదైతే వచ్చిందో అది ఏ విధంగా మూతపడిందో మీ అందరికీ తెలుసు ఇక తెలంగాణకు సంబంధించి చాలా కేసులు ఉన్నాయి కేంద్రానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి ఇంకా హైలైట్ ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ ఢిల్లీ డిప్యూటీ సీఎం